హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట ఈ వీడియోలో మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాము ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో టీఎస్పిఎస్బి ద్వారా సెలక్షన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఈ నెలలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ని నేను వీడియోలో తెలియజేయబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది యాభై వేల ఉద్యోగాల భాగంగా డిపార్ట్మెంట్ వైజ్గా జిల్లాల వారిగా వేకెన్సీ వివరాలను కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడొచ్చు అదేవిధంగా ఇప్పుడు టీఎస్పిఎస్పి ద్వారా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులను ఈ నెలలో పోస్టింగ్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ విధంగా ఉందండి కొలువుల్లోకి టీఎస్పిఎస్సి కానిస్టేబుల్ ఇరవై నాలుగున అందనున్న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇరవై ఎనిమిది విధుల్లో చేరాలనే ఆదేశాలు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ శిక్షణ కా శిక్షణ కానిస్టేబుల్ ఎదురుచూస్తున్న తరుణంలో రానే వచ్చింది తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి ఈ నెల ఇరవై ఆరో తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్లు రానున్నాయి ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు వాస్తవానికి శిక్షణ అనంతరం వీరికి వారం రోజుల పాటు సెలవులు ఉంటాయని తొలితో భావించారు కానీ ఈ నెల ఇరవై తేదీనే తమకు కేటాయించిన యూనిట్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు పేర్కొన్నారు దీంతో వీరికి కేవలం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మూడు రోజులు మాత్రమే సెలవు దినాలు రానున్నాయి ఇరవై ఐదో తేదీలోగా ట్రైనింగ్ కానిస్టేబుల్ అందరికీ సైఫండ్ చెల్లించాలి చెల్లించాలని స్పష్టం చేశారు మరోవైపు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరి పాసింగ్ అవుట్ ప్యారెడ్కి ఏర్పాట్లు జరగనున్నాయి అపాయింట్మెంట్ ఆర్డర్లు విధుల్లో చేరాల్సిన తేదీలు ఖరారు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పదికి పైగా శిక్షణ కేంద్రాల్లోని దాదాపు మూడు వేల తొమ్మిది మంది టీఎస్ పిఎస్బి ట్రైనింగ్ రెట్టించిన ఉత్సాహంతో పరేడ్కు సాధన చేస్తున్నారు ఇదండి లాస్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే శిక్ష సెలెక్ట్ అయ్యి శిక్షణ కంప్లీట్ చేసుకున్న మూడు వేల తొమ్మిది మంది అభ్యర్థులకు తొమ్మిది వందల మంది మూడు వేల తొమ్మిది వేల మంది అభ్యర్థులకు ఈ నెలలోనే వాళ్ళు కొలువుల్లో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించ కల్పించడం జరిగిందండి ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అంట